ఒకటి మా ఫస్ట్ నమస్కారం అండి. ఆయన ఎన్నైనా కమిటీలు వేసుకుంటాడు. కమిటీలు ఏముంది, ఎవరు పదవిలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎన్నైనా కమిటీలు తెచ్చుకుంటారు. అది ఓన్లీ ఒక మార్చడానికి, జస్ట్ ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నారు. దానికోసం ఆ కమిటీలను చూపించడానికి మాత్రమే ఆ కమిటీలు వేస్తున్నారు. కమిటీలు అనేవి అలా వేయరు. ఇప్పుడు వేసినట్టు కమిటీలు చెప్పకముందే ముందే చెప్పేయటం రిపోర్ట్లు, ఇంకా దాంట్లో కమిటీ వేయడానికి అవసరం ఏముంది? డైరెక్ట్గానే చెప్పొచ్చు ఇప్పుడు నేను 3 పెడుతున్నాను. కాకపోతే కమిటీలు ఎందుకు వేశారు? మెయిన్ కారణం అది. ఒక ప్రొసీజర్ ప్రకారం మార్చాలి. ప్రొసీజర్ ప్రకారం మార్చాలంటే దానికి ఒక కమిటీ లేసి ఆ కమిటీ ఇలా చెప్పింది కాబట్టి నేను ఇలా మారుస్తున్నాను, ఇలా చేయదలుచుకున్నాను అని చెప్పడానికి. కానీ దానికి ఓపెన్గా అర్థమైపోతుంది మీరు ఇలా చేస్తున్నారని. ఇలా ఎందుకండి చేయటం? మామూలుగా డైరెక్ట్గానే చెప్పొచ్చు కదా, నేను ఇలా మార్చాలనుకుంటున్నాను, ఇది నా ఉద్దేశం. అనవసరంగా పాపం ఆ కమిటీలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని తిట్టేస్తా, మళ్ళీ వాళ్ళని నాశనం చేస్తా. వాళ్ళు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎన్ని ఫేస్ చేయాలో వాళ్ళకే తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ బోస్టన్ కమిటీ వివాదాల్లో ఉంది. ఎందుకని? ఇలాంటి వాటిల్లో గెలుక్కుంటేనే వివాదాలు అయ్యింది. ఒక కమిటీ వచ్చింది అంటే ఆ కమిటీ ఏం చెప్పాలి? నిష్పక్షపాతంగా సర్వే చేసి ఏ ఏరియాలో సర్వే చేశారో, ఏ ఏరియాలో ఎంతమంది సర్వే చేస్తే ఎంతమంది ఏం చెప్పారనే చెప్పాలి. చెప్పారా? ఈడ వాళ్ళు కమిటీ వేసింది దేనికి? ఈడ రాజధానిలో చెప్పారు ఇది మునిగిపోతుంది, ఇది అయిపోతుంది, ఈడ నష్టం, ఈడ సాయిల్ మంచిది కాదు. వీళ్ళు చాలా నిపుణులు మరి, బోస్టన్ కమిటీ వాళ్ళు ఆల్రెడీ 2-3 కేసుల్లో ఉన్నారు కదా, అందుకని వీళ్ళు నిపుణులు అయిపోతారు కాబట్టి వీళ్ళు ఇక్కడికి వచ్చి దాన్ని సర్వే చేశారు. ఓకే, చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరి దగ్గర ఏమి చేశారు, ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా? మేము ఇక్కడికి వెళ్ళి చేసాము, కోర్ క్యాపిటల్లోకి వెళ్ళి ఎవరెవరిని కనుక్కున్నాము, ఎవరెవరి దగ్గర ఏం తీసుకున్నాము, ఇదిగో వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, లేదా సాయిల్ టెస్టింగ్ చేశారా వాళ్ళు వచ్చి? సాయిల్ ఎలా చెప్తున్నారు? సాయిల్ ఇది పనికిరాదు అని ఎలా చెప్తున్నారు? తెలుసా మీకు ఏం టెస్టింగ్ చేశారు, ప్రూఫ్ ఏంటి? ప్రతి ఒక్కటి ప్రూఫ్తో చెప్తేనే అది కరెక్ట్ రిపోర్ట్ అయ్యింది. ఇప్పుడు నాకు చెప్తారు ఒక రిపోర్ట్ తయారు చేయమని, నేను మీ దగ్గర డబ్బులు తీసుకుంటాను, ఆ రిపోర్ట్ మీకు ఎలా కావాలో అది చేసేస్తాను, దాని మీద మీరు సంతకం పెట్టుకొని మీరు చేసుకుంటారు, నా డబ్బులు నాకు వచ్చినాయి నేను వెళ్ళిపోతున్నాను. ఉపయోగం ఏముంది దీనివల్ల? ప్రజల్లో ఏమి వెళ్తుంది సందేశం? ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఇలాంటి చెత్త రిపోర్ట్లన్నీ తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఇలాంటి రిపోర్ట్లు 100 తయారు చేస్తాము మేము. దీనివల్ల ఉపయోగం ఏంటి? ప్రజలారా అందరూ గమనించండి, ఇలాంటి రిపోర్ట్లు 100 తయారు చేస్తారు, అన్నీ ఏం చెప్తారు లాస్ట్కి? కాన్సెప్ట్ ఒకటే, విశాఖపట్నం తీసుకెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద చాలా చెప్తున్నారు, దాని గురించి కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఒకటి తీసుకెళ్లాలన్నా ఫ్లడ్ ఎఫెక్టెడ్ అన్నారు. ఫ్లడ్ ఎఫెక్టెడ్ అని జీఎన్ రావు కమిటీ చెప్పింది, బోస్టన్ కమిటీ చెప్పింది, ఇవి నిరూపించగలవా? దేన్ని ఆధారంగా ఇవి ఫ్లడ్ ఎఫెక్టెడ్ అన్నాయి? ఇవి ఫ్లడ్ ఎఫెక్టెడ్ కాకపోతే వాళ్ళు ఏమేమి పరిణామాలు ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు? వాళ్ళ కమిటీలు ఎత్తేసి ఈడ రాజధాని కోర్ క్యాపిటల్లోకి వచ్చి దండం పెట్టి చెప్తారా? మేము ఇంకా జన్మలో ఎప్పుడు కమిటీలు ఎలాంటి వాటిలో పాల్గొనము, మేము చేసింది చాలా పెద్ద తప్పు అని. ఎన్జీటీ దీనికి క్లియరెన్స్ ఇచ్చింది ఫ్లడ్ ఎఫెక్టెడ్ కాదు అని. మీరు ఎలా చెప్తున్నారు ఫ్లడ్ ఎఫెక్టెడ్ అని? ఏం ప్రూఫ్ ఉంది మీ దగ్గర ఫ్లడ్ ఎఫెక్టెడ్ అని చెప్పడానికి? ఏమైనా ప్రూఫ్ ఉందా ఫ్లడ్ ఎఫెక్టెడ్ అని? ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయితే ఏ ఊళ్ళు మునిగిపోయినాయి, ఏ సంవత్సరంలో మునిగిపోయినాయి, ఆ సంవత్సరంలో ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయిన ఎంతమంది చచ్చిపోయారు, ఇవన్నీ కంప్లీట్గా రిపోర్ట్ ఇవ్వాలిగా. ఫలానా సంవత్సరంలో 1971లో ఇలా తుఫాను వచ్చింది, అప్పుడు తుళ్ళూరులో ఎంతమంది చనిపోయారు, పరిమిలో ఎంతమంది చనిపోయారు, మందడంలో ఎంతమంది చనిపోయారు, కోర్ క్యాపిటల్లో చెప్పండి, మిగతా దానిలో కాదు. ఇక్కడ చెప్పినప్పుడు అప్పుడు ఒప్పుకుంటారు ప్రజలు, అప్పుడు ఇంతమంది వరదల వల్ల ఇంతమంది చనిపోయారా, ఇంతమంది నష్టం జరిగిందా అని. కానీ అదేం చెప్పలా, ఓన్లీ ఫ్లడ్ ఎఫెక్టెడ్. ఇలా చెప్పడానికి నేను చాలా చెప్తాను, విజయనగరం జిల్లాలో 10,000 ఎకరాలు వాళ్ళు కొన్నారు అంటే మీరు నమ్మేస్తారా? నమ్మేరుగా, ఏదైనా ప్రూఫ్ ఉండాలి, ప్రూఫ్ ఉంటేనే నమ్ముతారు. కాబట్టి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎయ్యి పడితే ఈ చెత్త కాగితాల మీద పిచ్చి పిచ్చిగా రాసి సంతకాలు పెట్టుకోమని రిపోర్ట్లు ఇవ్వకుండా ఒక పద్ధతిగా సర్వే చేసి ఆ తర్వాత రిపోర్ట్లు ఇవ్వండి, దానికి చాలా మంచిది. ఇకపోతే వీక్ సాయిల్ అన్నారు, వీక్ సాయిల్ కూడా సేమ్ అదే చెప్తున్నాను. సాయిల్ వీక్ అయితే దానికి ఒక ప్రూఫింగ్ తయారు చేసి ఇదిగోండి ఇంత ఇంత పర్సెంట్ ఇది ఉంది, ఇంత పర్సెంట్ ఇది ఉంది, దానివల్ల వీక్ ఉందని. అలాంటిది ఏం చెప్పలా, ఓన్లీ ఒక కాన్సెప్ట్ యాడ్ చేశారు వీక్ సాయిల్ అని. ఇది ఒక వేస్ట్ పాయింట్ వీళ్ళు చెప్పడానికి. రెండోది ఇకపోతే వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, ఏదో 2 సజెషన్లు అంట. ఒకటేమో జిల్లాల వారీగా కొన్ని కొన్ని సంస్థలు పెట్టమని, ఆర్గనైజేషన్స్ని వేరువేరు చేయండి అని చెప్పారు. రెండో దాంట్లో మొత్తం వైజాగ్లో పెట్టమని చెప్పారు. అంటే ఒకటోది అనుకూలంగా కాదు అనుకుంటే మీరు రెండో దానికి పెట్టండి అని అర్థం. అంటే మీరు రెండో దానికి సమ్మతిస్తున్నారు,
అందుకే కదా మీరు రెండోది ఇచ్చింది. అంటే ఇక్కడ ఇక్కడ చేస్తుంది కూడా అదే కదా. అమరావతిలో అక్కడ ఇంతకుముందు ప్రభుత్వం ఏం కోరుకుంది? అన్నీ ఒక చోట ఉండాలని కోరుకుంది. ఒక చోట ఉంటే పరిపాలన వీలుగా ఉంటుంది అనే సౌలభ్యంతో ఇక్కడ పెట్టాలనుకున్నారు. మీరు రెండో చెప్పిన కాన్సెప్ట్ కూడా అదే. అంటే మీరు రెండో కాన్సెప్ట్ ఫెయిల్ అయిపోయారు ఆల్రెడీ. మీరు రెండో కాన్సెప్ట్ ఫెయిల్ అయిపోయారు అంటే మీ ఫస్ట్ కాన్సెప్ట్ మీద ఆడ అడిగారు కాబట్టి. అంటే మీరు చెప్పిన ప్రకారం ఇది ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ కాన్సెప్ట్ ప్రకారం మీరు ఎక్కడ వైజాగ్ చెప్పారు. వైజాగ్లో రెండో కాన్సెప్ట్ ప్రకారం రెండు వైజాగ్లో చెప్పారు. వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా అండి. ఇంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఏమన్నా ఉంది అంటే పెద్ద సిటీ అదేంటి? వైజాగ్. వైజాగ్లో డెవలప్ అయిన దాన్ని వెళ్ళి మీరు ఏం డెవలప్ చేస్తారు, ఏం చెప్తారు అక్కడ? ఆ తర్వాత అంటే మీరు 5 సంవత్సరాలు కదలకుండా ఒక డెవలప్ అయిన సిటీలో కూర్చొని మెదలకుండా ఇంకా నన్ను అడిగేవాడు ఉండడు. నేను ఏం పెట్టుకున్నా కానీ నన్ను అడిగేవాడు ఉండడు. ఆల్రెడీ డెవలప్డు, నేను డెవలప్ చేశాను అనేది చెప్తారు. ఇప్పుడు హైదరాబాద్ అని చెప్పటల్లా ఇప్పుడు వచ్చిన వాళ్ళు మొత్తం నేను ఏదో పీకేశాను సించేశానని ఎప్పటి నుంచో డెవలప్ చేస్తే అది ఇప్పుడు డెవలప్ అయింది, వీళ్ళేం ఈరోజు వచ్చి డెవలప్ చేయలే. అలానే ఇప్పుడు వైజాగ్ని కూడా చెప్తారు అక్కడికి వెళ్ళి నేను ఇది డెవలప్ చేశాను అది ఏం చేయలేదు. లూలు గ్రూప్ను పోగొట్టారు. ఒక లూలు గ్రూప్ 25,000 కోట్ల అభివృద్ధి చేయడానికి వచ్చింది. దాన్ని ఎలగొట్టడం 25,000 కోట్ల పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేయడానికి వచ్చింది. దాన్ని ఎలగొట్టడం వల్ల ఎంత నష్టం అంటే కొన్ని 10,000 నుంచి 40,000 ఉద్యోగాలు దాని అనుబంధంగా వస్తాయి. ఏదైనా బతికేవాళ్ళు కానీ ఏదైనా కానీ అంటే వాళ్ళని ఎలగొట్టారు. ఒకటి, అభివృద్ధికి మీరు నాశనం చేశారు. రెండోది, అదానీ గ్రూప్ అది ఆల్రెడీ డాటా సెంటర్ పెట్టడానికి వచ్చింది. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పాపం ఎదుర్కొంటున్నారు బెంగళూరు ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, ఎక్కడ ఎక్కడ జాబ్ చేసుకుంటే బాగుంటుంది, ఏ సిటీ బాగుంటుందని. అరే ఇక్కడ ముందు మన దాంట్లోకి వచ్చిందని ఇక్కడ చెడగొడుతుంటే దాని గురించి మాట్లాడండి. నేను స్టూడెంట్స్ మొత్తానికి చెప్తున్నాను, ఒక సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ మొత్తానికి ఇక్కడ పోగొట్టిన డాటా సెంటర్ మళ్ళీ ఎప్పుడు వచ్చింది? తీసుకురాగలరా? ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి తీసుకురాలేరా? ఎన్ని జాబులు పోగొట్టారు అంటే అభివృద్ధి నాశనం చేస్తున్నారు. ఒక పక్క అభివృద్ధి మేమే చేస్తూ ఉంటారు, ఇంకో పక్క అభివృద్ధిని నాశనం చేస్తున్నారు. క్లియర్ కట్గా కనబడుతుంది. అభివృద్ధి అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లి 2 HODలు పెట్టగానే అభివృద్ధి అవ్వదు. హెచ్ఓడిలో ఉండే జాబ్ హోల్డర్స్ ఎవరు? ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పీపులే. ఎగ్జిస్టెడ్ పీపులే అక్కడికి వెళ్తారు. ఏడు నుంచి తట్టబుట్ట సర్దుకొని అక్కడికి వెళ్తారు. దీనివల్ల దాని చుట్టుపక్కల 2 రేట్లు పెరుగుతాయి తప్ప వీళ్ళు అభివృద్ధి చేసేది ఏమీ లేదు. ఇకపోతే కొన్ని ఇక్కడ క్యాపిటల్ ఎందుకు ఉంచాలి అని అడిగారు మీరు కాన్సెప్ట్లో. దానికి నేను చెప్తాను, క్యాపిటల్ ఇంత రిక్వైర్మెంట్ ఎంత ఇక్కడ, దాన్ని ఎందుకు ఉంచాలి? ఫస్ట్ థింగ్, క్యాపిటల్లో ఉండాల్సిన సౌకర్యాలన్నీ దాదాపు 50% పైనే అన్నీ ఉన్నాయి. ఇంకొకటి, ఎగ్జిస్టెడ్గా ఏమేమైతే ఉన్నాయో వాటి గురించి కొన్ని కొన్ని నేను వివరంగా చెప్తాను. ఎమ్మెల్యే క్వార్టర్స్ 90% అయిపోయినాయి. మీరు ఎందుకు ఇస్తున్నారు అనవసరంగా హెచ్ఆర్ఏ అలౌన్సులు? ఇది ఎవరికి నష్టం? ప్రజల డబ్బేగా. ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారు హెచ్ఆర్ఏ? అవి 10% పూర్తి చేసి వాళ్ళు కనుక ఇక్కడ వచ్చి ఉంటే ఎంత మిగిలిద్ది, ఎంత ఆదాయం మిగిలిద్ది? అంటే మీరు ఇక్కడ కొంత ధనాన్ని, ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు. అలానే ఏఎస్ క్వార్టర్స్, ఆల్ ఇండియా క్వార్టర్స్ 90% పూర్తి అయిపోయినాయి. ఆ తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 ఎన్జిఓస్ క్వార్టర్స్ 4,000 కోట్లు రెడీగా ఉన్నాయి. 99% అయిపోయినాయి. దాదాపు ఫర్నిచర్ వేసి రంగులేసి ఇచ్చేస్తే అయిపోద్ది. అంటే వీళ్ళందరికీ హెచ్ఆర్ఏ ఇస్తున్నారు. మీరు అక్కడ 4,000 మంది ఇక్కడ కనుక ఉంటే ఆ హెచ్ఆర్ఏ మిగిలిద్ది. అది మీరు ఎందుకు ఆలోచించట్లేదు? దీనివల్ల ప్రజాధనం ఎంత వేస్ట్ చేస్తున్నారు అది చెప్పరు మీరు. ఇప్పుడు తీసుకెళ్ళి వైజాగ్లో పెడతారు, ఈ 4,000 మందికి ఎక్కడ చూపిస్తారు? వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇవ్వాల్సిందేగా. వాళ్ళు అదే డిమాండ్ చేయబోతున్నారు, మమ్మల్ని ఇక్కడి నుంచి వైజాగ్ మారిస్తే ఇదే 30% అలౌన్సులు మాకు అక్కడ కూడా కావాలి, 5 సంవత్సరాలు ఇంకా ఎక్స్ట్రా కావాలి అని అడగబోతున్నారు. మీరు ఇప్పుడు దానికి సమాధానం చెప్పండి. వాళ్ళు ఎన్జిఓస్ అడుగుతారు మిమ్మల్ని. అంటే ఈ డబ్బు మొత్తం ప్రజాధనం వేస్ట్గా పోతుంది, ఎన్జిఓస్కి ఇవ్వబోయేది కూడా A to Z. అదే ఇక్కడ ఉంటే ఇదేమీ అవసరం లేదు. కంప్లీట్గా 10% పూర్తి చేస్తే అవి మొత్తం ఇక్కడ ఆక్యుపై అయిపోతుంది, వాళ్ళు మొత్తం ఇక్కడే ఉంటారు. హెచ్ఆర్ఏకి 1 రూపాయి కట్టడం అవసరం లేదు. నెక్స్ట్, అంబేద్కర్ శృతి వనం అని ఒకటి ఇక్కడ చేస్తున్నారు. మంచి మంచి పార్కులు డెవలప్ చేస్తున్నారు. ఇదంతా దేనికి? మీరు గ్రీనరీ లేదని ఎన్జిటీకి వెళ్ళి తెగ కేసులు వేయించారు కదా. మరి గ్రీనరీ వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? అంత పెద్ద శృతి వనం మీరు అడ్డుకొని మీరు చేసింది ఏంటి? అంటే గ్రీనరీ నాశనం చేస్తున్నారు అంటే టోటల్గా మీరు గ్రీనరీకి వ్యతిరేకం. రెండోది, సీడాక్సిస్ రోడ్డు 60% కంప్లీట్ అయిపోయింది దాదాపు. ఎక్కడ కొన్ని ల్యాండ్స్ ఇవ్వలేదు కాబట్టి 60 అయింది. ఆ ల్యాండ్స్ కూడా తీసుకుంటే మొత్తం కంప్లీట్ అవుతుంది. అంటే 60% ఇప్పుడు ఆక్యుపై చేసిందంటూ 90% అయిపోయింది. ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో దాంట్లో 90% పూర్తయింది. ఇప్పుడు మీరు విజయవాడ నుంచి ఇక్కడికి వస్తున్నారు, కొన్ని దూర ప్రదేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. అంటే రోడ్డు ఉండగా ఇంత బాగా వెళ్ళిపోతున్నారు. కరెక్ట్గా సెక్రటరేట్ నుంచి బయలుదేరితే, ఇప్పుడున్న సెక్రటరేట్ నుంచి 15 నిమిషాల్లో విజయవాడలో ఉంటారు. అంటే దేనివల్ల? రోడ్డు లేకుండానే వచ్చేస్తున్నారా? గాలిలో వస్తున్నారా? శ్మశానంలో అని చెప్పారు అంటే గాలిలో నుంచి వస్తున్నారా? భూతాలకు మళ్ళీ రావట్లేదుగా. ఇకపోతే ఇక రెవెన్యూ ఏమేమి నాశనం చేస్తున్నారో చెప్పండి.
ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పెట్టారు, విట్ యూనివర్సిటీ పెట్టివారు, అమృత యూనివర్సిటీ పెట్టారు, ఎన్ఐడి కడుతున్నారు. అంటే వీళ్ళందరూ దేనికి వచ్చారు? రాజధాని అని వచ్చారు. అంటే వాళ్ళని వెనక బొమ్మని చెప్తున్నారా? అంటే నాశనం చేస్తున్నారు ఎడ్యుకేషన్ సంస్థల్ని. ఇంకో పక్క చెప్తున్నారు ఎడ్యుకేషన్ సంస్థను మొత్తం నేను తెస్తాను, హబ్ చేస్తాను అని. అంటే ఒక పక్క ఏమో వీళ్ళని పొగ పెడుతున్నారు వెళ్ళిపోమ్మని, ఇంకో పక్క ఏమో మేము ఎడ్యుకేషన్ సంస్థలు తెస్తాను అంటున్నారు. ఎంతమంది కరెక్ట్ ఇది? ఇకపోతే ఇక్కడ వీకర్ సెక్షన్, అంటే ఎవరికైతే రాజధాని ప్రాంతాల్లో ఇళ్ళు లేవో వాళ్ళకు కూడా గత ప్రభుత్వం 4000 ఇళ్ళు కట్టించినాయి, మొత్తం రెడీ టు ఆక్యుపై. అందులో అందరూ వాళ్ళ పర్సంటేజ్ ఫస్ట్ ఎంతైతే గవర్నమెంట్ నిర్ణయించిందో అది కట్టేస్తున్నారు. అంటే వీళ్ళ మొత్తానికి ఆక్యుపై చేయనీయకుండా మీరు ఆపుతున్నారు. అంటే 4000 కోట్లు ఇళ్ళు లేని వాళ్ళని మీరు ఇప్పటికీ అంతే పట్టి ఉంచారు. అంటే వాళ్ళకి ఇవ్వకుండా అవన్నీ రెడీ అయిపోయి ఉన్నాయి. ఇంతకుముందు అన్నారు వచ్చి చాలామంది 5 భవనాలు కట్టేశారు సరిపోద్దని. అంటే వీళ్ళకన్నీ కనపడలేదా? మా కనపడుతున్నాయి, మరి వాళ్ళకి ఎందుకు కనపడలేదు తెలియట్లేదు. ఇకపోతే ఇక్కడ హైకోర్టు ఆల్రెడీ ఎగ్జిస్ట్ నడుస్తుంది, అది సిటీ సివిల్ కోర్టుగా యాక్చువల్గా కట్టారు, బట్ ప్రస్తుతానికి ఆక్యుపై కోసం దానికి హైకోర్టుగా ఇచ్చి దానిని నడుపుతున్నారు. అంటే మీరు హైకోర్టుకి స్పెషల్గా ఇంకేం కట్టిన అవసరం లేదు, ఆల్రెడీ రన్ అయిపోతుంది. అంటే మీరు 1 రూపాయి దాని మీద కూడా పెట్టిన అవసరం లేదు. ఇకపోతే సెక్రటరియేట్, ఆల్రెడీ సెక్రటరియేట్ ఇక్కడ టెంపరీ అంటున్నారు, టెంపరీ సెక్రటరియేట్ ఒక భవనంలో పనిచేస్తుంది అంతేగాని భవనాలు టెంపరీ కాదు, అవి వాటిని కూడా ఫ్యూచర్లో ఉపయోగించుకోవటం కోసమనే బిల్డింగ్లే కట్టింది. అయ్యాం పూరిపాకలేసి దాంట్లో సెక్రటరియేట్లు నిర్వహించటల్లా, అది ప్రాపర్గా ఒక బిల్డింగ్లో నిర్వహిస్తున్నారు. వాటిని ఫ్యూచర్లో వాణిజ్య సముదాయాలుగా ఉపయోగించుకుందామని పాత గవర్నమెంట్ చెప్పింది. అంటే మీరు సెక్రటరియేట్ కట్టడానికి కూడా రూపాయి పెట్టిన అవసరం లేదు. అంటే మీరు రూపాయి పెట్టకుండా సెక్రటరియేట్ నడిచిద్ది, హెచ్ఓడీలు నడిచిపోతాయి, అసెంబ్లీ నడిచిపోతుంది, వీళ్ళకి 1 రూపాయి హెచ్ఆర్ఏ ఇవ్వకుండా ఎమ్మెల్యేస్ మొత్తం ఇక్కడే ఉండగలరు, 4000 ఎన్జిఓస్ ఇక్కడే ఉండగలరు. మీరు ఏంటండి ఖర్చు పెట్టాల్సింది? అక్కడ మీరు ఎక్కడో వైజాగ్ తీసుకెళ్తున్నారంటారు, 4000 ఈ క్వార్టర్స్ కట్టివ్వగలరా ఇప్పుడు? అంటే వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇవ్వాలి, 30% అడిషనల్గా అడుగుతున్నారు, మీరు దానికి ఇవ్వండి. ఎంత ఖర్చు అవుతుంది? ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి వీళ్ళందరికీ ఇవ్వండి అక్కడ. ఆ తర్వాత ఇక్కడ ఉన్న హైకోర్టు షిఫ్ట్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు అక్కడ కట్టండి, ఇప్పుడు ఉన్నదాన్ని బెంచ్ ఉంచుతానంటున్నారు, అక్కడ కట్టండి. అక్కడ కట్టడానికి కావాలిగా? హైకోర్టు పెట్టంగానే కర్నూలులో డెవలప్ అయిపోద్దా? ఏదైనా డెవలప్మెంట్ అనేది ఒక పరిశ్రమ అందిస్తేనో లేకపోతే కొన్ని ఆర్గనైజేషన్స్ ఇస్తేనే అయింది, అంతేగాని హైకోర్టు పెట్టంగానే డెవలప్ అవ్వదు. కర్నూలు ప్రజలారా మీకు ఒకటే నేను సందేశం ఇస్తున్నాను, వీళ్ళు హైకోర్టు పెడతానంటే హైకోర్టు ఒక్కటి వల్ల కర్నూలు మొత్తం డెవలప్ అవ్వదు, రాయలసీమ మొత్తం డెవలప్ అవ్వదు. నేను ఒకటే చెప్తున్నా, అక్కడికి వచ్చే ఆర్గనైజేషన్స్ కానీ పరిశ్రమలను కానీ మీరు పిలవండి, అదే కోరుకోండి, వాటి వల్ల తొందరగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు లక్నో ఉంది, అది యూపీ రాజధాని, దానికన్నా ఇంకా మెరుగైన సిటీస్ దాంట్లో ఉన్నాయి, అవి ఎక్కువ అభివృద్ధి చెందినాయి. ఎందుకు? అక్కడ పరిశ్రమలు కొన్ని విప్లవాత్మకంగా వచ్చేసినాయి, వెంట వెంటనే ఫామ్ అయిపోయినాయి, దాని ద్వారా ఎక్కువగా అభివృద్ధి చెందింది. కానీ లక్నో అంతగా అభివృద్ధి చెందలే. ఎందుకు? రాజధాని ఉండగానే అభివృద్ధి అయిపోద్దా? అవదగా. మేము చెప్పేది అదే. ఇప్పుడు లూలు గ్రూప్ వీటిని పోగొట్టడం వల్ల ఎంత నష్టమో మీరు తెలుసుకోండి, వాటి వల్ల ఎంతమంది జాబులు పోయినాయో తెలుసుకోండి, అది ప్రభుత్వాన్ని అడగండి, మీరు కూడా ప్రశ్నించండి. ఈ వీడి మా జాబులు లాక్కున్నారు మీ వల్లే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి, లేకపోతే వైజాగ్లో ఉండే ఉండొచ్చు కదా, డాటా సెంటర్లోనే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంతమంది అక్కడ చేయొచ్చు? దీనివల్ల మన ప్రభుత్వానికి రెవెన్యూ రావటం లేదు. అంటే ఒకటి, రెవెన్యూ వచ్చే రెవెన్యూని నాశనం చేస్తున్నారు, ప్లస్ తీసుకురావాలంటే ఏది రాదు. ఇప్పుడు వీళ్ళని చూసి ఎన్ని వస్తాయో మేము చూస్తాం. మీరు దమ్ముంటే పరిశ్రమలను తీసుకురండి, ఏదైనా ఆర్గనైజేషన్ తీసుకురండి, వాటి ద్వారా జాబులు ఇప్పిండి చూస్తాం. హెచ్ఓడీలు తీసి ఆడబెట్టడం వల్ల మీరు జాబులు స్పెషల్గా ఇచ్చేదేం లేదు. ఇది ప్రజలు కూడా తెలుసుకోవాలి, స్టూడెంట్స్ మీరు కూడా తెలుసుకోవాలి. హెచ్ఓడీలు ఏడించే తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టంగానే జాబులు అడిషనల్గా రావు, ఇదే జాబులు అక్కడ ఉంటాయి, ఇదే సెక్రటరియేట్ అక్కడ ఉంటుంది, ఇదే హెచ్ఓడీలో పనిచేసే వాళ్ళు అక్కడ ఉంటారు. దీనివల్ల అడిషనల్గా క్రియేట్ అయ్యేది ఏమి ఉండదు, 1 రూపాయి రెవెన్యూ రాదు. దీనివల్ల రెవెన్యూ వచ్చేది పరిశ్రమలు రావడం వల్లే. ఇకపోతే ఇక్కడ ఎగ్జిస్టెడ్గా రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత పోగొట్టుకుంది అనే దాని మీద నేను క్లియర్ కట్గా చెప్పబోతున్నాను.